ఉద్యోగానికి వెళ్ళిన ప్రభుత్వ ఇంజనీర్ కనిపించకుండా పోయారు. తన భర్త ఆచూకీ చెప్పండి అంటూ కాకినాడ ఆర్ఎన్బి ఇంజనీర్ కార్యాలయం ముందు దీక్షకు దిగింది ఓ వివాహిత. కాకినాడ కలెక్టరేట్ పక్కనే బాధితురాలు ఆందోళన చేపట్టడంతో సంచలనంగా మారింది. ఆఫీస్కు వచ్చిన తన భర్త శీలం ఆంజనేయులు ఆ తర్వాత కనిపించకుండా పోయాడంటోంది బాధితురాలు. ఆర్ఎన్బి ఆఫీసులో సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తన భర్త అదృశ్యమైన 24 గంటలు దాటిపోయిందని, ఏమైపోయాడో తెలియటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావటం లేదంటోంది. తన భర్త ఆచూకీ కనిపెట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటోంది బాధితురాలు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు కార్యాలయ సిబ్బంది. నా పేరు శీలం ఊహ, నా భర్త పేరు శీలం ఆంజనేయులు. నా భర్త కాకినాడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన నిన్న ఉదయం 10:15 నుండి ఆఫీస్కి అని చెప్పి వచ్చి బండి ఆఫీస్లో పెట్టి పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ఆచూకీ తెలియజేస్తారని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారము ఇవ్వలేదు. నా భర్త దొరికే వరకు, నా భర్త కనిపించే వరకు నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఇలాగే నిరసన చేస్తాను. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకని నేను వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నా భర్తని నాకు అప్పచెప్పవలసిన బాధ్యత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళదే అని నేను కోరుకుంటున్నాను.